తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదన్నారు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఢిల్లీ లిక్కర్ కేసులో రాఘవరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై మాగుంట స్పందించారు 32 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి తప్పులు చేయకుండా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదన్నారు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఢిల్లీ లిక్కర్ కేసులో రాఘవరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై మాగుంట స్పందించారు 32 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి తప్పులు చేయకుండా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదన్నారు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఢిల్లీ లిక్కర్ కేసులో రాఘవరెడ్డిపై ఎలాంటి వచ్చిన ఆరోపణలపై మాగుంట స్పందించారు 32 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి తప్పులు చేయకుండా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు మాగుంట రాఘవరెడ్డి ఎటువంటి తప్పు చేయలేదు ఈ విషయమే చాలా సార్లు కూడా మీతో కూడా ప్రస్తావన చేయడం కూడా జరిగింది మాది మా నాన్నగారు స్థాపించిన వ్యాపారం 70 సంవత్సరాల వ్యాపారం ఇది ఈ 70 సంవత్సరాల్లో దాదాపు 10 రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వ్యాపారాన్ని కూడా చేస్తూ నాకు ప్రత్యేకంగా 50 సంవత్సరాల అనుభవం అనేది కూడా ఉంది కాబట్టి ఎప్పుడైనా గట్టిగా చెప్పడం అనేది మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా తప్పు చేయలేదు అందుకే ఏంటంటే మా కుమారుడు కలిసేదానికి నేను కోర్టులోకి వెళ్ళినప్పుడు ఒకటే చెప్పాడు డాడీ పెదనాన్న సుబ్రహ్మణ్యుడి గారి పేరు అనేది కూడా ఎప్పుడూ అప్రతిష్ట పాలు చేయను నేను మీకు తలవంపులు చేసే పని కూడా ఎప్పుడు కూడా నేను చేయను నేను నాకు ఆ నమ్మకం ఉంది ఎక్కడా తప్పు చేయలేదు అనేది అందుకు నేను ధైర్యంగా ఉన్నాను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు ధైర్యంగా ఉండదు అనేది అటువంటి భరోసా అనేది గట్టిగా నా కుమారుడు చెప్తున్నప్పుడు నాకు అదే అనిపించింది భగవంతుడా ఇటువంటి బిడ్డని నాకు ప్రసాదించినందుకు మీకు ధన్యవాదాలు కూడా రుణపడి ఉన్నారని గర్వంగా కూడా నేను ఎప్పుడూ కూడా చెప్పుకున్నాను